రాజకీయ పరమైన దాడిగానే భావిస్తున్నాం. ఇందులో ఆ నేరం తాలూకు ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు అది అన్ని కోణాల్లో జరుగుతోందా, ఎన్ని కోణాల్లో జరుగుతుంది, ఏ రకంగా జరుగుతుంది, ఒక ఎత్తు అయితే ఆ మొత్తం వాళ్ళ అజమాయిషిలో పెట్టుకొని ఈ ముఠ చేస్తున్న కుట్ర ఏదైతే ఉందో అది పూర్తిగా రాజకీయపరమైనది. అందులో అత్యంత నీచమైన రాజకీయమేం దాని రాజకీయం అంటే రాజకీయానికి అవమానం కుట్ర దాగి ఉందని చెప్పడం మా ఉద్దేశం. నేను అందుకోసమే ఈరోజు స్పష్టంగా కొన్ని విషయాలు మీడియా ద్వారా విఘ్నులైన ప్రజలకు తెలియజేయాలని భావిస్తున్నాం. ఈరోజు కొత్తగా ఇందులో మేము ఇంతకాలం ఏవైతే ఒక మేము అత్యంత ఇదిగా గౌరవించే ఒక కుటుంబంలో భాగమైన వ్యక్తుల గురించి మాట్లాడకూడదనుకుంటూ నిగ్రహంతో ఉంటూ వచ్చాము, ఇంక్లూడింగ్ అవినాష్ రెడ్డి గారు కూడా. అది తప్పనిసరి పరిస్థితిలోకి ఓపెన్ అప్ కాక తప్పని పరిస్థితి ఈరోజు వచ్చిందని భావిస్తున్నాం. ముఖ్యంగా 161 పేరుతో సిబిఐ తాము రికార్డ్ చేశామని చెప్పి ఇప్పుడు కోర్టు ద్వారా రిలీజ్ అయ్యాయని ఆ పత్రికల్లో వస్తున్నవి చూశాక వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతమ్మ, అల్లుడు రాజశేఖర రెడ్డి గారివి బయటకు వచ్చాక వాళ్ళు ఎలాంటి ఇది లేకుండా అవినాష్ రెడ్డి వైపు మేలు చూపుతూ ఆరోపణ చేసిన తర్వాత ఇది వ్యక్తిగతమైందని అనుకునే అవకాశం కనిపించట్లేదు. అందుకోసమని ఈ సమయంలో కూడా ఇంకా మౌనంగా ఉండడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాం. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ఎవరిబడి, ఇందులో ఫ్యామిలీకి సంబంధించింది ఏం లేదు. వెనక ఎవరైతే జగన్నాటకం ఆడిస్తున్నాడు, చంద్రబాబు నాయుడు ఆటిస్తున్నాడు, ఆయన చేతిలో పావులో లేక సహపాత్రదారులో తెలియదు కానీ ఈ క్యారెక్టర్లన్నీ ఒక పద్ధతి ప్రకారము ఒకే మాట, అందులోనూ ఒక హత్య గురించి ఒక క్రియేటివ్ ఆర్టిస్ట్ కదా నాకు కూర్చొని తయారు చేసినట్టు సిబిఐ తయారు కావడం, నేను ఇంతకుముందు అన్నట్టు ఈ సైకిల్ లాగా ఒకటి తర్వాత దాన్ని అందుకోవడం, టైమింగ్ చూసుకొని రిలీజ్ చేయడం, ఇవన్నీ కూడా దాన్ని రుజువు చేస్తామని భావిస్తున్నాం. ఇంకా ఇటువైపు ఇంతగా బురద తల్లుతున్నా రాళ్ళేస్తున్నా ఇంతకాలం ఓపిక్గా వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద, ఈరోజు కూడా ఎవరో వాళ్ళ నాయకుడు అన్నట్టున్నాడు దీని మీద మౌనంగా ఎందుకున్నాడని. ఎందుకున్నాడంటే ఆన్సర్ ఇవ్వలేక కాదు, కన్ను పోడ్చుకున్నట్టుంటుంది కాబట్టి. ఎందుకంటే కుటుంబంలో సభ్యుల గురించి వేరే రకం మాట్లాడడం కష్టం కాబట్టి, ఆ రోజైనా ఈ రోజైనా ఆయన కానీ కుటుంబ సభ్యులు కానీ సన్నిహితులు కానీ రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎందుకు దీని గురించి ఒక కుటుంబపరమైన లేక ఒక వ్యక్తికి సంబంధించిన చిన్న చిన్న పొరపాట్లో అవలక్షణాలు ఉంటే వాటిని గురించి చెప్పుకోవడం కడుపు చించుకుంటే కాలు మీద పడుతుందనే ఉద్దేశంతో మాత్రమే ఆయన సొంత కుటుంబ సభ్యులే దాన్ని తీసుకొచ్చేసి పెద్ద చేసి దాన్నే రాజకీయపరమైన దీనికి వాడుకోవడం అనేది మరీ అన్యాయము, దుర్మార్గం అని నేను భావిస్తున్నా. నాకు ఒక్కట్లోనే స్ట్రెయిట్ కనిపిస్తుంది రాజశేఖర రెడ్డి ఆయన 161లో, ముందు అది చెప్పాలి, ఈ 161లో వీళ్ళందరూ ఏం మాట్లాడినారో ఎవరికి తెలియదు, ఎందుకంటే అవి సంతకం చేసినవి కాదు, 164 మేజిస్ట్రేట్ ముందు ఇచ్చినవి కాదు, వాళ్ళు ఏం చెప్పారో తెలియదు. సిబిఐ ఏం రాసిందనేది తెలుస్తుంది, అది చదవాలంటే అది పెద్ద పెద్ద ఉద్గ్రంథాల మాదిరి ఉన్నాయి. ముఖ్యంగా ఆమె సునీతమ్మది అయితే దఫాలు 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 దానికి రైము రీజనింగ్ జనరల్గా 161 వాళ్ళు పిలిచి అడగాలి, ఏదైనా కొత్త ఇది ఇన్సిడెంట్కు సంబంధించి ఉండాలి, అది కామన్ సెన్స్తో చెప్తున్నా. హత్య జరిగింది, హత్యకు సంబంధించి ఏమున్నాయో జరగాలి, దానికి సంబంధించి కొత్తగా ఏదైనా కోణం ఉన్నా అది కూడా ముందెందుకు చెప్పలేదని కూడా అడగాలి చెప్పిన వాళ్ళు.
కానీ నాకు తెలిసి ఆమె 4-5 సార్లు 6 సార్లు కొత్త కొత్త పాయింట్లు చేర్చుకుంటూ అవన్నీ కేవలం 161 అనే దాని కింద ఐపీసీ 161 కింద వాళ్ళు రికార్డు చేసినవి అని చెప్పే ఉద్దేశంతో దానికి ఒక ఆథెంటిసిటీ ఒక వ్యాలిడిటీని తీసుకొచ్చి అవి తెచ్చి తీరా కొన్ని చెక్ చేస్తే అక్కడ అనని మాటలను లేదా వాటిని సాగదీసి మధ్యలో కొన్ని మాటలను చేర్చి ఈ నాటకంలో పాత్రధారులైన ఈనాడు రామోజీరావు గారి రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి TV5 గారి ఇంకా వాళ్ళు వెనక ఉండే ఇంకా కొన్ని ఎవరైనా చిన్న చితకా వీళ్ళు కానీ దాన్ని అచ్చుగుద్ది జనం నెత్తిన పడేస్తుంది, జనం మొహం మీద కొడుతున్నారు. ఈ రాష్ట్రంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి ఇంకొక 10 రోజులు అయితే 3 సంవత్సరాలు పూర్తి అవబోతా ఉంది. ఈరోజు ఆ హత్య కేసు సంబంధించి నిజాలు వాస్తవాలన్నీ కూడా ఒకటొకటిగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. వాస్తవంగా వైఎస్ వివేకానందరెడ్డి అంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి సోదరుడు, ఒక నమ్మకమైనటువంటి తమ్ముడు, ఎంతో ప్రేమించేటటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి. అటువంటి వ్యక్తి వాళ్ళ వైఎస్ కుటుంబం ఒక కోటలాగా వాళ్ళ సొంత అడ్డాలాగా చెప్పుకునేటటువంటి పులివెందుల్లో ఆయన ఇంట్లో ఆయన కోటలో హత్యగావించబడితే ఈరోజు వరకు కూడా వాస్తవాలు బయటికి రాకుండా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడుగడుగున ఆ వాస్తవాల్ని ఏ విధంగా అడ్డుకుంటా ఉందో కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఆ రోజు 2019 ఎన్నికల ముందు 2019 మార్చి 14వ తేదీన ఈ హత్య జరిగింది. ముఖ్యంగా అప్పటికి మార్చి 10వ తేదీన దేశంలో ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ అయి ఉంది. అందరం కూడా ఎన్నికల ప్రచారాల్లో తలమునకలైన ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ హత్య జరగడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈ హత్యని రాజకీయంగా వాడుకోవటానికి, లబ్ధి పొందటానికి ప్రణాళిక రచన చేసి ఈ హత్య ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే చేపించాడని చెప్పి డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడి ఆ ఎన్నికల సమయంలో నానా యాగి చేసినటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా చూశారు. నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఈయన పత్రికలో కానీ ఈయన ఛానళ్లలో కానీ ఘోషించినాయి. చంద్రబాబు నాయుడు గారు చేతిలో పెద్ద కత్తి పెట్టి వీళ్ళు ఫోటోలు వేశారు. చాలా సిగ్గుమాలిన చర్య వీళ్ళు చేసినటువంటి పరిస్థితి ఆ రోజున. ఇంత నీచంగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఇలా గుర్తుకొస్తే, ఎందుకంటే వాస్తవాలు బయటకు వచ్చినాక ఈ రోజున గుర్తుకొస్తే ప్రజలందరూ కూడా చేతకరించుకుంటా ఉన్నారు వీళ్ళ బతుకుల గురించి. ఇలా సొంత బాబాయ్కి ఒక పథకం ప్రకారం హత్య చేసి ఆ హత్య చేసినటువంటి నిందితుల్ని అడుగడుగునా కాపాడుకుంటా వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున మేము అధికారంలో ఉన్నా కూడా ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. ఆ రోజున ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది కాబట్టి ఆపద్ధర్మ ప్రభుత్వంగా కొనసాగుతూ ఉంది ఆ రోజున ప్రభుత్వం. అయినా కూడా ఒక సిట్ ఏర్పాటు చేసి ఆ హత్య కేసు పరిశోధనకి సిట్ ఏర్పాటు చేస్తే ఆ సిట్టు విచారణ అంశాలు బయటికి చెప్పకుండా కోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఏదో జరిగిపోతుందని చెప్పి ఆ రోజున సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 19వ తేదీ మార్చి 19వ తేదీ 2019వ సంవత్సరంలో సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి పిటిషన్ ఫైల్ చేశాడు. తర్వాత అదంతా పెండింగ్ ఉండిపోయింది. ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఎన్నికలు అయిపోయాయి, ఈయన ముఖ్యమంత్రి అయిపోయాడు, ఇవన్నీ వినియోగించుకున్నాడు ఆయన రాజకీయానికి. ఆయన తండ్రి ఆయన బాబాయ్ని వీళ్ళు వీళ్ళే చంపి మా మీద నెపం వేసి అదేవిధంగా కోడి కత్తి డ్రామా ఆడి ఈయన మీద హత్యాయత్నం జరిగినట్టుగా ఒక పెద్ద ఇది సృష్టించుకొని ఆయన మీద కూడా మేమే హత్యాయత్నం చేపించినట్టుగా ఓ ప్రచారం చేసుకొని ఇటువంటి అంశాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళి మా మీద లేనిపోయిన అభండాలు వేసి ఎంతో కొంత రాజకీయంగా లబ్ధి కూడా పొందడం జరిగింది. పొంది ముఖ్యమంత్రి అయ్యాడు.
ముఖ్యమంత్రి అయినాక సిబిఐ ఎంక్వైరీ లేదు, ఏమీ లేదు. వాళ్ళ బాబాయ్ని ఎవడు చంపాడో ఈయనకు అనవసరం అన్నట్టుగా అవసరం లేదని చెప్పి ఉన్న ఏదైతే 19వ తేదీ నేను ప్రతిపక్ష నాయకుడిగా సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి పిటిషన్ ఫైల్ చేశాడో ఆ పిటిషన్ని 6/2/2020 విత్డ్రా చేసుకున్నటువంటి ప్రబుద్ధుడు ఎవరంటే ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. చాలా దారుణమైన అంశం. అయినా కూడా ఆ అంశం మీద వాళ్ళ చెల్లెలు సునీతారెడ్డి కోర్టుకు వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ తీసుకొచ్చారు వాళ్ళు. వాళ్ళ మదర్ సుగుణమ్మ గారు కానివ్వండి, అదేవిధంగా సౌభాగ్యమ్మ గారు, సునీతారెడ్డి గారు, వీళ్ళందరూ కోర్టుకు పోయి సిబిఐ ఎంక్వైరీ తీసుకొచ్చుకున్నారు. సిబిఐని అడుగడుగున అడ్డుకోవడానికి ప్రయత్నం చేసింది ప్రభుత్వం. స్పష్టంగా తెలుసు, పులివెందుల్లో కానీ కడపలో కానీ ఈ హెచ్ ఎవరు చేశారంటే అవినాష్ రెడ్డి, వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి, అదేవిధంగా శివశంకర్ రెడ్డి, ఈ పేర్లు మొత్తం చెప్పుకుంటా ఉన్నారు. అందులో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి దస్తగిరి కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. వాంగ్మూలం ఇచ్చి ఒప్పుదలవా, జరిగింది వాస్తవం అని చెప్పి చెప్పాడు. ఇవాళ మొత్తం కూడా దాదాపు 100 మంది సాక్షులను విచారిస్తే మొత్తం వాస్తవాలన్నీ కూడా వీళ్ళ చుట్టూతోనే తిరుగుతూ ఉన్నాయి. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అదేవిధంగా శివశంకర్ రెడ్డి, వీళ్ళే సాక్ష్యాలు తారుమారు చేయడానికి ప్రయత్నం చేశారు, వీళ్ళే సాక్ష్యాలు చెడిపేయడానికి ప్రయత్నం చేశారు, వీళ్ళే గొడ్డలపోటుని గుండెపోటుగా చిత్రీకరించి ప్రచారం చేశారు. ఎక్కడో హైదరాబాద్లో ఉన్న విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ ఇస్తాడు, పొద్దున్న 7 గంటలకి గుండెపోటుతో చనిపోయాడు వివేకానందరెడ్డిని. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ, అప్పుడు ఎంపీ మళ్ళా అభ్యర్థి అవినాష్ రెడ్డి స్టేట్మెంట్ ఇస్తాడు, ఇది గుండెపోటని, గుండెపోటని ఒప్పుకోవాలని చెప్పి అందరినీ బెదిరిస్తారు. వాళ్ళ సాక్షి మీడియాలో ఉదయం 11 గంటల దాకా ఇది గుండెపోటుగానే వార్తలు ప్రసారం అవుతాయి. ఇంకో బంధువు అక్కడుండి దాన్ని ప్రసారం చేస్తూ ఉంటారు, భారతి గారి బంధువులు. అంటే వీళ్ళకి మొత్తం తెలుసు, వీళ్ళ కనుసన్నల్లో వీళ్ళ ప్లాన్ ప్రకారమే జరిగినటువంటి హత్య అది. తెల్లవారుజామున మర్డర్ జరిగితే ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సొంత చిన్నాన హత్యగామించబడితే 5-6 గంటలకు ఆయన తెలిసినా కూడా కడప రావాలంటే 5 గంటలు 6 గంటలు జర్నీ, తాపీగా సాయంత్రం 5 గంటలకి నిదానంగా వచ్చి ఏ విధంగా ఈ హత్యని ఒక పథకం ప్రకారం చంద్రబాబు నాయుడు గారి మీదకి, తెలుగుదేశం పార్టీకి నెట్టేయాలనేది ఒక పథక రచన చేసుకుంటా కారులో నిదానంగా వచ్చి సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి ఇది మొత్తం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చేపించిందని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి, ఆ రోజున మా మీద నెపం వేసినటువంటి పరిస్థితి, అందరూ కూడా ఇలా ముక్కు మీద వేలేసుకుంటా ఉన్నారు. వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తూ ఉంటే ఇవాళ వాళ్ళ కూతురు సునీతారెడ్డి గారు, వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి చెప్తా ఉంది, ఒక్కొక్క మాట చెప్తా ఉంటే ముఖ్యమంత్రి దగ్గరికి పోయి నా కేసు తొందరగా తేల్తండి, మా నాన్న ఎవరు హత్య చేశారో తేల్తండి అంటే ఊరికమ్మ పోమ్మ అవినాష్ రెడ్డి చేపించాడు, శంకర్ రెడ్డి చేపించాడంటే అవినాష్ రెడ్డి మీద కేసు పెడితే సిబిఐ ఎంక్వైరీ అంటే అవినాష్ రెడ్డి బీజేపీలో చేరతాడని చెప్పాడు. అవినాష్ రెడ్డి బీజేపీలో చేరతాడు, నువ్వు సిబిఐ ఎంక్వైరీ వస్తే ఏమైందంట, ఏం జరిగింది, నా మీద 11 కేసులు ఉన్నాయి, 12 కేసు అయింది అన్నాడు. అంటే 12 కేసు అయిద్దని ముఖ్యమంత్రి అన్నాడంటే పరోక్షంగా అతని పాత్రను అతనే ఒప్పుకుంటా ఉన్నాడు ఈ కేసులో. ఆ మాట ఎవరు చెప్పింది, సునీతారెడ్డి ఆయన చెల్లెలు చెప్పింది సిబిఐకి ఎంక్వైరీలో. ముఖ్యమంత్రిని ఎందుకు పిలవలేదు విచారణకు, ముఖ్యమంత్రిని ఎందుకు పిలవలేదని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. Please subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV channel. Please subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV. Please subscribe to AndhrodayamTV. Please subscribe to AndhrodayamTV. Please subscribe to AndhrodayamTV.